హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్తే. వెల్కమ్ టు మా యూట్యూబ్ ఛానల్ టెక్ శివా ఇన్ తెలుగు. పేరు మాత్రం అసలు మర్చిపోవద్దు ఫ్రెండ్స్. ఈ వీడియోలో నేనైతే శాంసంగ్ గురి మ్యూజిక్, సో ఈ మొబైల్ ఉంది కదా, దీన్ని అయితే అన్బాక్స్ చేయబోతున్నాను. సో మరి ఈ మొబైల్ ఎట్లా ఉంది ఏంటి అనేది కూడా తెలుసుకుందాము. సో దీంట్లో మెయిన్గా మెమరీ కార్డు స్లాట్ ఉందా లేకపోతే మ్యూజిక్, కాబట్టి మ్యూజిక్ వినడానికి ఈ ఫోన్ అయితే తీసుకున్నాను మా ఫాదర్కి. సో చూద్దాం ఏ విధంగా ఉంది, ఏమేమి ఉన్నాయి ఆప్షన్స్ అనేది కూడా. ఓకే, సో లెట్స్ గో. ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా శాంసంగ్ గురు మ్యూజిక్ 2 ఫోన్ బాక్స్ ఎట్లా ఉందనేది. ఫోన్ అయితే ఇట్లా ఉంటుంది. సో బ్లాక్ కలర్ తీసుకున్నాను నేను. సో ఇట్ సైడ్ మీకు చూపిస్తుంది బ్లాక్ కలర్ అని, మేక్ ఇన్ ఇండియా, మేక్ ఫర్ ఇండియా అని ఇక్కడ ఉంది. సో దీని రేట్ అయితే 2500, బట్ మనకి ఆన్లైన్లో కానీ ఆఫ్లైన్లో కానీ 2000 దొరికిపోతుంది. ఆఫర్స్ ఉన్నప్పుడు ఇంకా కొద్దిగా తక్కువకు దొరుకుతుంది అనమాట. సో ఇది డ్యూయల్, అంటే డ్యూయల్ సిమ్స్ అయితే వేసుకోవచ్చు అనమాట, 4G సిమ్స్. సో చూద్దాం అది కూడా 4G సిమ్ వేస్తే నడుస్తుందా నడవదా ఏంది ఏం కథ అనేది కూడా మొత్తం అయితే చూద్దాము. ఇంకా ఇక్కడ ఫీచర్స్ ఉన్నాయి, దీనిపైన ఏదో అతికిచ్చాడు. సో బాక్స్ అయితే ఓపెన్ చేసి చూసాం దీంట్లో ఏమేమి వచ్చినాయి ఏం కథ ఏంది అనేది. బాక్స్లో చూసుకుంటే ఫస్ట్ మనకి ఫోన్ అయితే ఉంది, చూసుకోవచ్చు ఎట్లుంది. చాలా చాలా లైట్ వెయిట్ అయితే ఉందన్నమాట. సో ఇది పక్కన పెడదాం, తర్వాత ఇంకా బాక్స్లో ఏమేమి వచ్చినాయి అనేది చూద్దాం. సో దీంట్లో ఇయర్ ఫోన్స్ కూడా రావాలి, వచ్చినాయి ఇయర్ ఫోన్స్ కూడా, దట్స్ గ్రేట్. ఎందుకంటే ఎఫ్ఎం కూడా వినొచ్చు అనమాట. చార్జర్, ఇది టైప్ సి చార్జర్ కాదు, నార్మల్ చార్జరే. ఓకే, తర్వాత బ్యాటరీ, శాంసంగ్ బ్యాటరీ వచ్చేసింది. ఇది బ్యాటరీ ఎంత అనేది చూసి చెప్తాను ఎంత వచ్చింది ఏంటి అనేది. సో బ్యాటరీ అయితే 800 mAh బ్యాటరీ అయితే ఉందన్నమాట. సో ఈజీగా మనకు 2 డేస్ 3 డేస్ కూడా వస్తుంది మొబైల్ వాడేదాన్ని బట్టి చార్జింగ్ అనేది. సో తర్వాత వైట్ కలర్ మనకి ఇది ఇచ్చాడు ఇయర్ ఫోన్స్ అనేది. సో బాగానే ఉంటాయి శాంసంగ్ కదా, సో మంచిగానే ఉంటుంది. తర్వాత ఇంకోటి గైడ్, ఓ అమ్మ ఇంతగానం ఇచ్చిండు, యూజర్ మాన్యువల్ అయితే ఇచ్చిండు అనమాట. సో ఇప్పుడు ఫోన్లో మనం బ్యాటరీ వేసి దాంట్లో ఇంకా ఫోన్ ఓపెన్ చేసి చూద్దాం ఏమేమి ఉన్నాయి బ్యాక్లో అనేది. సో ఇది ఫోన్ ఓపెన్ చేయడానికి ఇక్కడ కింది సైడ్ ఉంటుంది. ఓకే, సో ఇది బ్యాక్ ఏమేమి ఉంది అనేది. సో ఫస్ట్ చూసుకుంటే 2 సిమ్స్ మనకి వేసుకోవడానికి అయితే ఉంది, అంటే పెద్ద పెద్ద సిమ్లు అయితే వేయాలన్నమాట, చిన్న సిమ్లు వాట్ అవుతుంది దీంట్లో. ఇంకొకటి మెమరీ కార్డ్ వేసుకోనికి ఎక్కడ ఉందనేది చూడాలి. సో ఇట్ సైడ్ మనకు మెమరీ కార్డ్ అయితే పెట్టుకోవచ్చు. సో ఇది మ్యాక్సిమం 16 GB వరకు మెమరీ కార్డ్ అనేది సపోర్ట్ చేస్తుందట, బట్ నేను మాత్రం ఓన్లీ 8 GB తీసుకుంటాను, ఇంకా తీసుకోలేదు. సో 8 GB అయితే సరిపోతుంది మనము మ్యూజిక్ వినడానికి కాబట్టి. సో బ్యాటరీ అయితే దీంట్లో వేసుకొని ఇప్పుడు నేను ఫోన్ అయితే ఆన్ చేసి చూస్తాను ఏమేమి ఫీచర్స్ ఉన్నాయనేది చూసుకుందాం. ఫోన్ అయితే ఆన్ అవుతుంది ఫ్రెండ్స్. దీంట్లో ఇంకా కొన్ని ఫీచర్స్ ఏంటంటే మనకి ఇక్కడ లైట్ వేసుకోవడానికి ఎల్ఈడి లైట్ ఉంది, ప్లస్ 3.5 mm జాక్ ఉంది. చార్జింగ్ పెట్టుకోనికి సైడే ఉంటుంది దీనికి, ఇగో ఇట్ సైడ్ చార్జింగ్ అనేది ఇచ్చిండు అనమాట. స్పీకర్స్ ఇక్కడ వెనకాల ఇచ్చిండు. సో చాలా లైట్ వెయిట్ ఫోన్ కాబట్టి కింద పడ్డా కానీ పెద్ద ప్రాబ్లం ఏముండదు. సో మీరు ఫస్ట్ ఏంటంటే టైం సెట్ చేయాల్సి ఉంటుంది, ఇవన్నీ తర్వాత సెట్ చేసుకుందాము. సో ఫస్ట్ మీకు ఫోన్ చూపిస్తా ఎట్లా ఉంది ఏందనేది. ఓకే, అన్లాక్ అయింది. సో ఇప్పుడు కొట్టేస్తా మెమరీ కార్డు. ఇది డైరెక్ట్గా మనం మ్యూజిక్ ఓపెన్ చేయడానికి, ఇగో ఇది నొక్కినామంటే కథ మ్యూజిక్లోకి వెళ్ళిపోతాం, ఈజీగా ప్లే చేసుకోవచ్చు. మెయిన్ మెన్యూ అనేది ఇక్కడ ఉంటుంది అనమాట. సో మెయిన్ మెన్యూలో మనకి చూసుకోవచ్చు అప్లికేషన్స్, క్యాలెండరు, పెద్దగా ఏం లేదు దీంట్లో. ఓ నియమ ఫోన్లో మనకి చాలా సింపుల్గా ఇచ్చిందనమాట ఆప్షన్స్ అనేది, మ్యూజిక్, తర్వాత ఎఫ్ఎం రేడియో, ఇంకా కాంటాక్ట్స్, మెసేజెస్, ఇవే ఏం కావాలో అవే ఇచ్చిండు. ఎక్స్ట్రా అయితే పెద్దగా ఏమి ఇవ్వలేదు. అప్లికేషన్స్ లైక్ అలారము, క్యాలిక్యులేటరు, సో ఇవి మాత్రమే ఉన్నాయన్నమాట. ఇంకా మిగతావి అయితే ఏమి లేవు, గేమ్స్ కానీ ఇంకా వేరే అనవసరం అనే అన్నీ తీసేసాను అనమాట. సో మ్యూజిక్ అంటే ఓన్లీ మ్యూజిక్, ఎఫ్ఎం రేడియో మెయిన్, తర్వాత మ్యూజిక్ అనేది ఒక మై ఫైల్స్ మ్యూజిక్ లాగా ఇచ్చిండనమాట. అయితే పెద్ద డ్రాబ్యాక్ ఏంటంటే దీంట్లో లాంగ్వేజెస్, లైక్ ఎవరికైతే ఇంగ్లీష్, హిందీ అర్థం చేసుకోనికి రాదో, సో వాళ్ళకి తెలుగు అనేది ఖచ్చితంగా ఉండాలి, కానీ ఆ తెలుగు లాంగ్వేజ్ అనేది దీంట్లో లేదనమాట మీకు చూపిస్తా కావాలంటే. సో ఓన్లీ ఇంగ్లీషు అండ్ హిందీ మాత్రమే ఉంది, దానికోసమే నేను తీసుకున్నా. 16 లాంగ్వేజెస్ అని దాంట్లో పెట్టిండు, కానీ దీంట్లో చూస్తే ఓన్లీ 2 లాంగ్వేజెస్ మాత్రమే ఉన్నాయి. అది పెద్ద తలకాయ నొప్పి అనమాట. ఎందుకంటే తెలుగు రాకపోతే, హిందీ రాకపోతే, అంటే ఇంగ్లీష్ రాకపోతే వాళ్ళు నేమ్స్ అర్థం చేసుకోలేరు కదా, అది చాలా పెద్ద ప్రాబ్లం అవుతుంది అనమాట. సో ఏం చేస్తాం, ఇంకా తీసుకున్నాం కదా, ఇప్పుడు ఓన్లీ రీప్లేస్మెంటే ఉంటుంది, దీనికి రిటర్న్ ఉందో లేదో తెలియదు, అమెజాన్లో తీసుకున్నా కాబట్టి. సో మీరు ఒకవేళ తీసుకోవాలనుకుంటే మీకు మీ పెద్దోళ్ళకంటే అమ్మ కానీ నాన్న కానీ వాళ్ళకి తెలుగు అర్థం చేసుకునేటట్టుంటే సో ఈ ఫోన్ అయితే తీసుకోకండి, ఎందుకంటే ఇంగ్లీష్ హిందీ మాత్రమే కాంటాక్ట్స్ని మనం సేవ్ చేసుకోగలుగుతాము, తెలుగులో అయితే లేదు. సో అది పెద్ద ప్రాబ్లం అనమాట. సో ఫస్ట్ నేను చూసి తీసుకున్నాను, సో అన్నీ చదివాను, దాంట్లో చదివితే 16 లాంగ్వేజెస్కి సపోర్ట్ చేస్తుందని చెప్పిండు, బట్ దీంట్లో చూస్తే ఓన్లీ 2 లాంగ్వేజెస్ మాత్రమే ఉన్నాయన్నమాట. ఒకసారి ఎఫ్ఎం పెట్టయితే చూద్దాము ఏమొస్తుంది ఏంటి అనేది.
ఫ్రెండ్ ఎఫ్ఎం పెట్టాను. సో ఎఫ్ఎం పెడితే మీకు చూసుకోవచ్చు ఫుల్ సౌండ్ ఎంతవరకు వస్తుంది అనేది. ఓకే, సో దీంట్లో అంటే ఇయర్ ఫోన్స్ అయితే బాగానే వస్తాయి. ఓకే, మీరు లౌడ్ స్పీకర్స్ కూడా పెట్టుకోవచ్చు దీంట్లో కావాలంటే. సో దీని నుంచి లౌడ్ స్పీకర్ పెట్టుకుంటే మీకు బయటికి వాయిస్ అనేది వస్తుంది అన్నమాట. సో ఈ విధంగా ఎఫ్ఎం రేడియో అయితే ఉంది. దీంట్లో ఇన్బిల్ట్ మెమొరీ అయితే ఉండదు, ఖాళీ మీరు ఇది మెమొరీ కార్డ్ వేసుకుంటే తప్ప మనము మ్యూజిక్ అయితే వినలేము. దాంట్లో ఫైల్స్ యాడ్ చేసుకుని మ్యూజిక్ అయితే వినొచ్చు అనమాట. ఫోన్ మాత్రం చాలా లైట్ వెయిట్గా ఉంది, గట్టిగానే ఉంటుంది. కింద వేసిన మీద పడ్డా ఏం కాదు ఈ ఫోన్లకి, ఎందుకంటే ఈ ఫోన్లో ఆల్రెడీ మనం శాంసంగ్ ఫోన్స్ వాడినాం కాబట్టి. ఓకే, బట్ ఏంటంటే ఆ లాంగ్వేజెస్ ఒకటి 16 కాకుండా మనకు తెలుగు ఒకటి యాడ్ అయి ఉంటే చాలా బాగుంటుండే. సో చూస్తాను, ఒకవేళ రిటర్న్ అయ్యేటట్టుంటే రిటర్న్ ఇస్తాను, ఇంకా రీప్లేస్ అయితే ఇక అవసరమే ఉండదు. సో ఇది ఈ ఫోన్ గురించి ఫ్రెండ్స్. ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటా. సో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. ఒకవేళ మీరు కొనాలనుకుంటే కింద డిస్క్రిప్షన్లో లింక్ అయితే ఇచ్చాను, సో అక్కడ నుంచి ఈ ఫోన్ అయితే కొనుక్కోవచ్చు ఫ్రెండ్స్. సో ఇంకా మీరు మీ ఫ్రెండ్స్ రిలేటివ్స్తో కూడా వీడియోని అయితే షేర్ చేయండి. ఇంకా నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే బెల్ ఐకాన్ ఉంటుంది దాన్ని అయితే గట్టిగా ప్రెస్ చేయండి. సో ఉంటాను, బాయ్ బాయ్, జై హింద్.